ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసన శంకర్రావు 68వ జన్మదిన కార్యక్రమాన్ని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్పగుడి వద్ద స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్టులో అన్నదానం చేశారు. ట్రస్టులోని దివ్యాంగులు, వృద్ధులకు సంక్షేమ సంఘం నాయకులు పంపిణీ చేశారు. శంకర్రావు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ట్రస్ట్ నిర్వాహకులు రఫీ ఆకాంక్షించారు. అనంతరం పలమాల శ్రీహరిరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మాల్యాద్రి, కిరణ్, రాము, ప్రసాద్, శైలజ, హారతి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా 68వ జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. మన కేసన్ శంకర్రావు గారికి జన్మదిన కార్యక్రమానికి అతను బీసీలకు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. అతను బీసీలు బడుగు బలహీన వర్గాల కోసం దగ్గర దగ్గర 15 ఏళ్ల నుంచి అతను చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. మీరు గమనిస్తే ఈరోజు ప్రతి పార్టీలు కూడా బీసీ జపం చేస్తున్నారు అని అంటే మనకుండేటువంటి పాపులేషన్ 50-60% పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు జరిగే అన్యాయాన్ని అతను గట్టిగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. మన వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అంటే మన కేసన్ శంకర్రావు గారు చేసినటువంటి కృషి అభినందనీయం. మనం రీసెంట్గా చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అసలు మన బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయం పైన అతను ఢిల్లీ నుండి మన గ్రామాల వరకు కూడా అతను చేసినటువంటి కృషి గొప్ప. ధన్వాదాలు చేశాం, ఎన్నో ప్రోగ్రాములు చేశాం. ఆఖరికి లాస్ట్ గవర్నమెంట్లో అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ అది బీసీలు కూడా 2 మన బీసీలు పాపులేషన్ పైన మనం రిజర్వేషన్ అడుగుతూ ఉంటే మన ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది 10% తీసుకొచ్చి వాళ్ళంత పాపులేషన్ 5% ఉన్నా కూడా వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా బీసీ సంక్షేమ సంఘం ఎండగట్టుకుంది. మెయిన్ ఐడియా ఏందయ్యానంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు దగ్గర ఇంకటిగా ఇప్పటికి కూడా 70% మనం గమనిస్తున్నాం. మెయిన్గా ప్రైవేటైజేషన్లో ఉన్నవాడు పైకి వెళ్ళిపోతున్నాడు, అదానీలు, అంబానీలు. మరి లేని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ మీరు కావాలంటే చూడండి, ఈరోజు రోడ్లు అయితేనేమి, హోటల్ అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, ఇక ఏదైనా తీసుకోండి, మైన్స్, శాండ్, ఎవ్రీథింగ్ టోటల్గా ప్రైవేటైజ్ అయింది. ఒకప్పుడు అది గవర్నమెంట్ హ్యాండ్లో ఉండేది. గవర్నమెంట్ అంటే ఏంది, పబ్లిక్ రిక్రూట్మెంట్ జరిగేది, అందులో 50% రిజర్వేషన్ ఉండేది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే పేదలకు ఎంతో కొంత ఆయనకి మేము ఈ పేదలకి మేము ఈరోజు ఈ అందులకు ఎస్పెషల్లీ మన స్వర్ణద్వీపం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి అందులకు మేము ఈరోజు అన్నదాన ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము ఈరోజు ఆయన జన్మదినం ఈ విధంగా పేదలకి చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.